సార్ వాళ్ళ లెక్క మారు వాళ్ళకి ఆ లెక్కలకు సంబంధించి వాళ్ళ భారతీయ జనతా పార్టీలో డిస్కషన్ జరగాలి తప్ప మాకెందుకు దాని గురించి అసలు మేము ఎందుకు ఉలిక్కి పడాల్సిన అవసరం టార్గెట్ మాకేంది? చేసింది మిమ్మల్నే కదా ఎందుకంటే సార్, మొన్న టార్గెట్ చేస్తున్నది మిమ్మల్నే కదా, అధికార పార్టీనే కదా. చేయొచ్చు, రాజకీయ పార్టీలు ఉన్నాక రకరకాలుగా మాట్లాడతారు, మాట్లాడించండి. ఇప్పుడు మేము ప్రజలకి మద్దతుగా ఉంటాం, మేము ప్రజల తరఫున ఉంటాం తప్ప మేము రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉండదు కదా. మాకు ప్రజలు ముఖ్యం, మేము ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు. మాకు భారతీయ జనతా పార్టీకి అస్సలు సంబంధం లేదు. కేంద్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన మేర మద్దతు ఉంటాం తప్ప కేంద్ర ప్రభుత్వంతో కూడా పూర్తిగా ప్రతి విషయంలో కూడా మేము వన్ సైడ్ గా మద్దతు ఎక్కడా లేం కదా. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం గురించి ఆయన మాట్లాడారు. ఆయనే దాంట్లో కూడా ఇంకోటి చెప్పారు, కేంద్రం పరిధిలో ఇదేం ఉండదు, మేమేం చేయలేము, కాకపోతే మేము రాజకీయ పార్టీగా రాజకీయ అంశాల మీద ప్రస్తావిస్తామని ఆయనే చెప్పారు. అంటే ఇక్కడ రాజకీయం చేస్తున్నారు ప్రతి ఒక్క పార్టీ అనేది ఇక్కడ మీకు స్పష్టంగా కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అమరావతి పరిస్థితి ఈ విధంగా కావటానికి, ఆ రోజు 33,000 ఎకరాల భూములు ఏదైతే బలవంతంగా లాక్ అవడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ కూడా ఉన్నట్టే కదా. 4 ఏళ్ల పాటు వాళ్ళు కలిసి ఉన్నారు, జనసేన, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, ముగ్గురు కలిసి ఉండి 34,800 ఎకరాలు ఏదైతే రైతుల దగ్గర బలవంతంగా లాక్కుంటున్నప్పుడు 4 సంవత్సరాలు వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖే. వాళ్ళు ఏ రోజు మాట్లాడలేదు కదా ఎందుకు ఇలా తీసుకోవటం, ఆల్రెడీ ప్రభుత్వ ల్యాండ్ లోన్ దగ్గర పెడదామని వాళ్ళు ఏ రోజు మాట్లాడలే. ఈరోజు ఏదో మేము వాళ్ళకి అండగా ఉంటాం రైతులు కంటే, రైతుల్ని నట్టేటా ముంచేసి ఈరోజు అండగా ఉంటామంటే ఎట్లా కుదిరిద్ది? రైతులు తరపున ఈరోజు కూడా ఆ రైతులకు భరోసాగా ఉండాలని ఆకాంక్షతో, ఆ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు భరోసా ఉండటం కోసం అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ రాజధాని పెడితే మేము ఈరోజు శాసన రాజధాని పెట్టాం. అక్కడ భ్రమరావతి కాకూడదు, అమరావతిగానే శాసనాల్లో ఉండాలని చెప్పి మేము ఈరోజు దాన్ని ఒక రాజధానిగా గుర్తించి గెజెట్ తెచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఏం తెచ్చారు అమరావతి కోసం? ఇంకో మాట ఆయన మాట్లాడిన దాన్ని కూడా మనం ప్రస్తావించాలి. ఉత్తరప్రదేశ్ లాంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం, ఎంపీ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకటే రాజధాని ఉంది, కానీ మరి ఆ పక్కనే ఉన్నటువంటి ఉత్తరాఖండ్ లో కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంది, వాళ్ళ భారతీయ జనతా పార్టీయే ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ. ఆ వాళ్ళకి సంబంధించి మరి మూడు రాజధానులు ఎలా పెట్టారు, ఒకటి న్యాయ రాజధాని, ఒకటేమో ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ రాజధాని, ఇంకో దాన్ని ఆల్రెడీ వేసవ రాజధానిగా, మూడు రాజధానులకు మొన్న ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేశారు? అంటే రాష్ట్రానికి వచ్చి ఒక రాజకీయం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రాజకీయం అని అంటే అది రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడింది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. రాజకీయ విమర్శల మీద మనం రాజకీయంగానే మాట్లాడాలి తప్ప ఇంకా వేరే విధంగా ఎలా మాట్లాడతారు? సో ఎవరు మమ్మల్ని టార్గెట్ చేయాలి, ఎవరు మమ్మల్ని టార్గెట్ చేస్తారంటే, ఎస్ మేము తప్పు చేస్తే ఎవరైనా టార్గెట్ చేయొచ్చు, మేము తప్పు చేయం, మేము ప్రజల కోసం 4 అడుగులు ముందుకు వేసుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో మేము పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాంట్లో ఈరోజు మమ్మల్ని వాళ్ళు ఏదో మాట్లాడారు రాజకీయ విమర్శలు కాబట్టి మేము కూడా వాళ్ళని 4 మళ్ళీ తిట్టి మాట్లాడాలి అనేది భావన కాదు. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగా వాళ్ళ పార్టీని కనీసం దేశవ్యాప్తంగా వాళ్ళ 300 ఎంపీ సీట్లు పైగా గెలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లు ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేని పరిస్థితి, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని పరిస్థితి ఉన్నందుకు వాళ్ళు ఏ విధంగా ఒక్కటన్నా గెలవాలనే దానికోసం వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు తప్ప అట్లనే ఖాళీగా కూర్చోరు కదా. సో వాళ్ళ రాజకీయ ప్రయత్నాల కోసం మాట్లాడిందని మేము భావిస్తా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.